జగనన్న చేదోడు అనే పథకం ద్వారా వాలంటీర్ మా షాప్ వచ్చారు సార్. వచ్చి అంకులు మీ వాలంటీర్ షాప్ ఓనర్ కదా అంటే ఓనర్ అమ్మా అన్నాను. అయితే ఈ షాప్ మీది జగనన్న చేదోడుగా మీకు లబ్ధిదారంగా మీకు చేయాలనుకుంటాను. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ సర్టిఫికెట్ లేకపోతే మాది ల్యాబ్ సర్టిఫికేట్ కావాలి సార్ అన్నారు. అయితే నేను అవన్నీ జెరాక్స్లు ఇచ్చాను సార్ వాలంటీర్ది. ఆ వాలంటీర్ గారికి పట్టుకెళ్ళి సచివాలయంలో ఆన్లైన్ చేసి తర్వాత మా షాప్కి వచ్చి నేను కటింగ్ చేస్తుండగా ఫోటో ఒకటి తీసుకొని తర్వాత 10 రోజులు పోయిన తర్వాత వచ్చి మీరు జగనన్న చేదోడులో మీరు బెనిఫిషరీగా సెలెక్ట్ అయ్యారని చెప్పింది. డిస్ప్లేలో సచివాలయంలో అది నా పేరు చూపించింది. చూసేటప్పుడు నా ఆనందం ఉంది. మరి ఏ విధంగా ఒకటి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల్లో నాకు ఈ విధంగా ఇలాంటి బెనిఫిట్స్ నాకు రాలేదు సార్. అన్న ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని గుర్తించలేదు. మా రజక పని అంటే ఈ ఎండలోనే ఉండాలి, అలా ఇస్త్రీ పెట్టి వేడి దగ్గర ఉండాలి, మేము చేసే పని చాలా కష్టం అన్న. అటువంటి పని చేస్తూ ఉన్న వారికి ఏ ప్రభుత్వం గుర్తించలేదు. మీ ప్రభుత్వంలో ఈ చేదోడు కార్యక్రమంలో మాకు 10,000 రూపాయలు శాంక్షన్ అయ్యాయని వాలంటీర్ చెప్పగానే చాలా సంతోషపడ్డామన్న. ఏ ప్రతి పనిలోనూ నేనున్నాను మీకు అని చెప్పిన విధంగానే మీరు ఇప్పుడు మాకు సహాయపడుతున్నారు. ఈ 10,000 రూపాయలు మాకు ఇస్త్రీ పెట్టి కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రతి కులానికి ఏ పని చేసేవారికి ఆ పనిలో మీరున్నారు అని చూపిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. కానీ చిన్న వస్తువులు కూడా అప్పట్లో ఉన్న రేట్లు కానీ ఇప్పుడు రేట్లు ఎక్కువ పెరిగినాయి సార్. కానీ కత్తెరలు కానీ దువ్వెళ్ళు కానీ క్రీములు కానీ ప్రతి ఒక్కటి కూడా అదనంగా రేట్లు పెరిగిపోవడం వల్ల మీ వ్యాపారాలు చేసుకోవడం చాలా కష్టపరిస్థితిలో ఉన్నాం సార్. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ 2 మార్చి నుంచి లాక్డౌన్ వల్ల అన్ని అంగళం మూసిపడినాయి సార్. ఈ మూతబడిన తర్వాత చాలా వరకు మేము ఇబ్బంది పడినాం సార్. ఇప్పుడు జగన్న చోదోడు పథకం కింద మీరు 10,000 రూపాయలు ఇస్తున్నందుకు మేము చాలా గర్వపడి సంతోషిస్తున్నాం సార్. మీకు వందనం సార్. ముఖ్యంగా సార్ మీకు తెలియజేయడం ఏమంటే నేను కాదు, నా కుటుంబం కాదు, నా నాయబ్రహ్మ అందరూ కూడా మీకు పాదాభివందనం చేయాలి సార్. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు సార్ మాకు. నమస్తే సార్. మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు లేకపోతే సారు అనడం నాకు కొంచెం అన్నాన్ని పిలుస్తాను సార్. ఎందుకంటే మీరు మా కుటుంబంలో ఒక వ్యక్తిలాగా అయిపోయినారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు మాటలు ఎన్నేళ్ళు ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలనుకున్నా కానీ ఇట్లా నాకు ఛాన్స్ ఇస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే నేను వచ్చి చిత్తూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. 24వ డివిజన్ నా టైలర్ షాప్ ఉంది సార్, లక్కీ లేడీస్ టైలర్. నేను ఇద్దరు వర్కర్స్ని పెట్టుకొని 4 మిషన్స్ పెట్టుకొని మా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి. మా వారు ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్ సార్. నాకు ఒక బాబు సార్, 8th క్లాస్ అవుతా అన్నాడు. కొంచెం ఆర్థికంగా ఎదగాలనుకొని నేను పెట్టుకున్నాను సార్. కానీ ఈ రోజు నాకు జగనన్న చేదోడు 10,000 శాంక్షన్ అయ్యేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎవరు మా గురించి ఆలోచించలేదు. బ్యాంక్స్కి వెళ్ళినా మాకు లోన్స్ లేవు. నేను చాలా ఇబ్బంది పడతా. లోకల్ ఫైనాన్స్ వచ్చుకొని 3 రూపీస్కి 5 రూపీస్కి ఇంట్రెస్ట్ పెట్టుకొని మెటీరియల్ 10,000 5,000 తెచ్చుకొని చిన్నగా మెయింటైన్ చేసుకుంటా ఉన్నాను సార్. కానీ ఇలాంటి పథకం తీసుకొచ్చినందుకు మా లేడీస్ చాలా మందికి ఒక చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సార్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ 2 ముగ్గురు కూడా ఇలా చేయలేక షాప్ తీసేసిన సంఘటనలు కూడా ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ మేము కూడా పెట్టుకుంటాము, మా కలపని మేము నిలబడతామని చాలా మంది ఆడవాళ్ళకి మీ స్ఫూర్తిని ఇచ్చినారు సార్. దానికి నిజంగా మేము రుణపడుకొని ఉన్నాం సార్. ఇట్లా సందర్భంలో మీరు 10,000 ఇస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని ఇప్పుడు ఈ 0 వడ్డీ పథకం, వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా కానీ నేను డబ్బు పొందాను సార్. ముసలి వాళ్ళకి, పెద్ద కొడుకుగా, ఆడవాళ్ళకి అన్నగా, చిన్నపిల్లలకు మేనమామగా అసలు ఎంత సాయం చేస్తున్నారంటే అంత సాయం చేస్తున్నారు సార్. మీరు వాలంటీర్లో అసలు ఎంత బాగా పనిచేస్తున్నారంటే అంత బాగా. మీరు సచివాలయం నిర్మించి ఎంత మంచి పని చేసినారు సార్. అసలు మాకు ఈ పథకాలు ఉన్నాయని మాకు చెప్తున్నారు. మాకు అమ్మ ఒడి పడింది, మళ్ళా 0 వడ్డీ పథకం కింద డబ్బులు వచ్చినాయి, మళ్ళా ఇప్పుడు వచ్చేసి జగనన్న చేదోడు పథకం కింద డబ్బు పడుతుందన్న. అందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. అసలు ఈ రాష్ట్రంలో లక్షలాది టైలర్స్ కుటుంబాల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో తర్వాత మీ ఫోటో మట్టికి మేము కంపల్సరిగా పెట్టుకుంటాం సార్. మా ఈ కుటుంబాలు అన్ని కూడా మీకు ఈ టైలర్స్, 13 జిల్లాల టైలర్స్, రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ తరఫున శిరసు వంచి పాదాభివందనం చేస్తూ తమరికి మమ్మల్ని ఈ స్థాయిలో టైలర్స్ ని గుర్తించి
గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ సమావేశంలో 100 కోట్లు కేటాయించి చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్ అన్న మీకు నమస్కారం సార్ ధన్యవాదాలండి కార్యక్రమానికి చిన్నపరించి పాలకొండ చేస్తున్నాను మరి మళ్ళీ మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ పాలనలోనే మేము మా టైలర్స్ యొక్క సమస్యలన్నీ కూడా తీరాలని చెప్పేసి కోరుతున్నాం సార్ నమస్కారం సార్ ధన్యవాదాలు